మనం ఎప్పుడైనా ఆహారం తీసుకోకపోతే చాలా నీరసంగా ఉంటుంది, పనులు కూడా చేయలేం. పని చేయాలంటే శక్తి కావాలి కదా, మరి ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుంది? అవును, మనం తినే ఆహారం నుండి. మనం తీసుకునే ఆహారం నుండి రకరకాల పనులు చేయడానికి మరియు మన శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. నిద్రపోయేటప్పుడు కూడా మనకు శక్తి కావాలని మీకు తెలుసా? నిద్రించేటప్పుడు ఊపిరితిత్తులు శ్వాసక్రియ జరుపుతాయి. గుండె శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ చేస్తుంది. మూత్రపిండాలు రక్తాన్ని వడపోస్తూ ఉంటాయి. మన శరీరంలో ఇలా నిరంతరం జరిగే జీవక్రియలకు శక్తి చాలా అవసరం. మనం తినే ఆహారంలో ఏ అంశాలు ఉంటాయి? మీరు ఎప్పుడైనా చాక్లెట్ కవర్ మీద కానీ బిస్కెట్ ప్యాకెట్ మీద కానీ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ అని రాసి ఉంటుంది చూసారా? ఇక్కడ ఒక పట్టిక రూపంలో ప్రతి 100 గ్రాముల ఆ యొక్క ఆహార పదార్థంలో ఏ అంశాలు ఉంటాయో వివరంగా రాసి ఉంటుంది. ఉదాహరణకి ఈ రస్కుల ప్యాకెట్ మీద చూడండి, కార్బోహైడ్రేట్లు 80.7 గ్రాములు, ప్రోటీన్లు 9 గ్రాములు, ఫ్యాట్లు 8.3 గ్రాములుగా ఉన్నాయి. అలాగే ఈ బిస్కెట్ ప్యాకెట్ మీద చూడండి, కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు ఫ్యాట్స్తో పాటు అనేక రకాల విటమిన్లు కాల్షియం ఐరన్ లాంటి అంశాలు కూడా ఏ మోతాదులో ఉన్నాయో రాసి ఉంది. మన ఆహారంలో ఉండే అంశాలు కార్బోహైడ్రేట్లు అనగా పిండి పదార్థాలు, ప్రోటీన్లు అనగా మాంసకృతులు, కొవ్వులు అనగా ఇంగ్లీష్లో ఫ్యాట్స్, విటమిన్లు ఖనిజ లవణాలు, నీరు మరియు పీచు పదార్థాలు, వీటిని ఆవశ్యక అంశాలు అంటారు. మనం తీసుకునే ఏ ఆహార పదార్థంలో ఏ అంశాలు ఉన్నాయో తెలుసుకోగలమా? ఒక చిన్న పరీక్ష ద్వారా ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు ఉన్నాయో లేదో నిర్ధారించవచ్చు. పిండి పదార్థానికి నీలి రంగునిచ్చే గుణం ఐడిన్కు కలదు, కాబట్టి ఐడిన్ ఉపయోగించి రంగు మార్పును గమనించి ఏ పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. మరి ఇది ఎలా చేయాలో చూద్దామా. ఈ పరీక్ష చేయడానికి కావలసినవి: సజల ఐడిన్ ద్రావణము, పరీక్ష నాళిక, డ్రాపర్, అలాగే కొన్ని ఆహార పదార్థాలు. మనం బియ్యం, అరటిపండు, పాలు, బంగాళాదుంప మరియు నెయ్యి ఈ ఆహార పదార్థాల్లో వేటిలో ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్నాయో ఈ ఐడిన్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా బియ్యంను పిండిలా చేసి పరీక్ష నాలుకలో వేసి కొంచెం నీరు కలపాలి. అరటిపండును మెత్తటి గుజ్జులా చేసి రెండవ పరీక్ష నాలుగులో వేద్దాం. అలాగే మూడవ పరీక్ష నాలుగులో పాలు తీసుకుందాం. మరొక పరీక్ష నాలుగులో నెయ్యిని తీసుకుందాం. అయితే ఈ నెయ్యిని వేడి చేస్తే మనకు మంచిది. తర్వాత బంగాళాదుంపను మెత్తని గుజ్జులా చేసి పరీక్ష నాలుగులో తీసుకు.
ఐడిన్ ద్రావణాన్ని ఒక డ్రాపర్తో తీసుకుని బియ్యం పిండి వేసిన పరీక్ష నాలుకలో కొంచెం కొంచెంగా వేయాలి. జాగ్రత్తగా పరిశీలించండి. నీలం రంగుగా మారడం చూడొచ్చు మనం. పదార్థం నీలం రంగుగా మారుతుంది కదా. ఈ రంగు మార్పును బట్టి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని నిర్ధారించవచ్చు. ఇదే పరీక్షను బియ్యం పిండితో కాకుండా డైరెక్ట్గా మనం ఉడికించిన తర్వాత అన్నంతో కానీ బియ్యంతో కూడా చేయవచ్చు. ఇప్పుడు అరటిపండు గుజ్జు వేసిన పరీక్ష నాలుకల్లో కూడా ఐడిన్ డ్రాప్స్ వేసి చూద్దాం. పదార్థం ముదురు నీలం రంగులోకి మారడం మనం గమనించవచ్చు. అనగా అరటిపండులో అధిక శాతంలో కార్బోహైడ్రేట్లు ఉన్నాయన్నమాట. అలాగే పాలలో ఐడిన్ డ్రాప్స్ వేసి చూద్దాం. ఏమైనా మార్పు కనపడుతుందా? మనం ఎటువంటి రంగు మార్పు గమనించలేదు. ఇప్పుడు బంగాళాదుంప గుజ్జు ఉన్న పరీక్ష నాలుకల్లో ఐడిన్ డ్రాప్స్ వేసి చూద్దాం. చూడండి, ముదురు నీలం రంగులోకి మారడం జరిగింది. అనగా బంగాళాదుంపలో అధిక శాతంలో కార్బోహైడ్రేట్లు ఉన్నాయన్నమాట. అలాగే నెయ్యిలో ఐడిన్ డ్రాప్స్ వేసి చూద్దాం. ఎటువంటి రంగు మార్పు మనకు కనిపించడం లేదు. అనగా నెయ్యిలో కార్బోహైడ్రేట్స్ లేవన్నమాట. మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో బియ్యము, అరటిపండు మరియు బంగాళాదుంపల్లో అధిక శాతంలో కార్బోహైడ్రేట్లు ఉన్నాయని తెలిసింది. బంగాళాదుంపను ముక్క కోసి దాని మీద డైరెక్ట్గా ఐడిన్ డ్రాప్స్ వేసినా కూడా రంగు మార్పును మనం సులువుగా గమనించవచ్చు. కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు వరి, గోధుమ, జొన్న, సజ్జలు, బంగాళాదుంప, చిలకడదుంప మరియు బీట్రూట్. వీటిని తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన శక్తి మనకి లభిస్తుంది. మిగతా ఆహార అంశాలైన ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, పీచు పదార్థాలు గురించి నెక్స్ట్ వీడియోలో